60 రూపాయలకే తిన్నంత కూరగాయల భోజనం. ఒకసారి తింటే మరోసారి తినాలి అనిపించే రుచి. తక్కువ ధరకే కడుపు నిండా భోజనం లభించడంతో ఎగబడుతున్న జనం. సంవత్సర కాలంగా ఇంటి భోజనం అందిస్తూ ఉపాధి పొందుతున్న సంధ్యా దంపతులు. నిజామాబాద్ నగరానికి చెందిన సంధ్యా దంపతులు సంవత్సరం క్రితం తిన్నంత భోజనం కర్రీ పాయింట్ ఏర్పాటు చేశారు. కూరగాయల భోజనం 60 రూపాయలు, ఎగ్ కర్రీ మిల్స్ 70 రూపాయలు, చికెన్ 80, బోటీ 80, మేక తలకాయ 100, చికెన్ బిర్యానీ 100, మటన్ కర్రీ 150 రూపాయలకు అందిస్తున్నారు. కడుపు నిండా భోజనం పెట్టడంతో నగరానికి వచ్చి వెళ్లేవారు భోజనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. సంధ్యా దంపతులు ఇంటి వద్దే భోజనం కర్రీ సిద్ధం చేసుకుని నగరంలోని కోర్టు ఎదుట విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అన్నంలో సోడా లేకుండా ఇంట్లో వండినట్టుగానే వండడంతో జనాలు ఎగబడుతున్నారు. మేము సంవత్సరం నుంచి తిన్నంత భోజనం కర్రీ ప్యాంట్ పీటుతో కడుపు నిండా భోజనం పెడుతున్నామని సంధ్య చెబుతున్నారు. సంధ్య, మేము ఇక్కడనే లోకల్ లో ఉంటాము. మేము సంవత్సరం నుంచి నడిపిస్తున్నాం షాప్. మా దగ్గర వెజ్ ఉంటది, నాన్ వెజ్ ఉంటది. వెజ్ లో అయితే 2 కర్రీస్ ఉంటాయి, పచ్చడి ఉంటది, పప్పుచారు ఉంటది, స్నాక్స్ కూడా ఉంటాయి. మళ్ళీ నాన్ వెజ్ లో అయితే చికెన్, బోటి, తలకాయ, ఒక్కోసారి మటన్ కూడా చేస్తాము. అంటే వారంని బట్టి మటన్ చేస్తాము. ఇంట్లో నేనే చేస్తాను. ఇంట్లో ఫుడ్ లో ఏది కల్తీ ఉండదు. సోడా అయ్యా ఏది లేదు, నేనే చేస్తా. ఇంట్లో ఫుడ్ లెక్క ఉంటది. ఎప్పుడు తిన్నా మీరు ఇంటి వంట తిన్నట్టే ఉంటది. ఏదైనా పని మీద నిజామాబాద్ నగరానికి వచ్చినప్పుడు ఇక్కడ భోజనం చేసి వెళ్తాము, ఇంటి వద్ద తిన్న భోజనం లాగే ఉంటుందని దర్పల్లికి చెందిన శంకర్ చెబుతున్నాడు. మరి దర్పల్లి పని వస్తామన్నాడు, వచ్చినా యాడున్నా పెద్ద హోటల్లో ఇక్కడికి వస్తాం. ఇక్కడ ఎందుకంటే మేము ఇంటే ఎట్లా అవుతుంది భోజనం, ఆ రకంగా ఉండదు. ఇప్పుడు పప్పు కానీ, చికెన్ కానీ, బోటి కానీ, ఏది కానీ అట్లా ఉంటుంది.